మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ బిగ్ బాస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు, అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి జరుపుకునే రక్షాబంధన్ కూడా ఒకే రోజు రావడంతో మొత్తం కుటుంబం అంతా కలిసి చక్కని సంబరాలు చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళందరూ కలిసి తమ తోబుట్టువులతో పాటుగా వాళ్ళ పిల్లలకు కూడా, అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు అందరూ కలిసి ఒకే చోటు చేరి చక్కని కుటుంబ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా రకాల ఫోటోలు వీడియోలు వైరల్గా మారిపోయాయి. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మెగాస్టార్ కుటుంబం ఒక నిండైన కుటుంబం అంటూ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి సెలబ్రేషన్స్ అలాగే విషెస్ తెలియజేశారు. అయితే ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ వీడియోలో మనం కనుక చూసినట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారి పిల్లలు అలాగే నాగబాబు గారి పిల్లలు అందరూ కూడా ఉన్నారన్నమాట. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారి సిస్టర్స్ పిల్లలైన వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిల్లలైన అఖిల, ఆధ్య మిస్ అవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో నాగబాబు గారి కుమార్తె నిహారిక కొణితల మాత్రం అఖిలకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ యొక్క చిరంజీవి గారి రాఖీ సెలబ్రేషన్స్ లో అఖిల ఆధ్య లేకపోవడంతో కొద్దిగా ఫీల్ అయ్యారు. అదే క్రమంలో కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు. కాకపోతే నిహారిక మాత్రం తన అన్నకి రామ్ చరణ్ కి ఎలా అయితే రాఖీ కట్టిందో అదే క్రమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అయిన అఖిల నందన్ కి కూడా రాఖీ కట్టింది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనేటట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అఖిల కూడా తన సిస్టర్తో చాలా మంచి టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగంతో లోనైనట్టు, నిహారికతో మాట్లాడినట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిహారిక తన తమ్ముడైన అఖిల నందన్కు పిలిచి పర్సనల్గా రాఖీ కట్టడం చాలా ఆనందంగా ఉంది అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టినారు అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్.